एवरीवन वेलकम बैक टू मंजुला फैशन्स नैन सूपर का उड़ेट सिंपल ईजी वे वेसकने कुछल डिजाइन चूप्चा बोतना नार्मल सूदी तो चाल मंदी ना दी मेटीरियवान वस्तू उ कदा अंदर मेटीरियल एक्कीने सूदी सपरेट उ कदा अद्वे अड़ूतारनम एंटे अंदर की नार्मल सूदी तो मेटीरियल एक्की कदा सो मन चूपस्ते चाल मंदी अर्थम होनीपन मग्गम मेटीरियल एक्की सपरेट सूदी अंत अवसर लेदी मन ब्लौजेस के हेमिंग से कदा सो आ हेमिंग से सूद उंटे सरपोतुंदन आ सूदी तो मनमु मेटीरियल एला एक्कीवाली अने चूपना सो चूँ चालाजी सिंपल मन ఏమంటారు హ్యాంగింగ్ కుర్చీ అనేది వేసుకోవచ్చు అన్నమాట హ్యాంగింగ్స్ లాగా కింద ఎలబడుతూ బాగా ఒత్తుగా ఉండేలాగా వేసేసుకోవచ్చు అన్నమాట సో హ్యాంగింగ్ కుర్చీ అన్నమాట ఈ రోజు నేను చూపించబోయేది సో చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే 3 బెల్ ఐకాన్స్ వస్తాయి అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మా వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవచ్చు ఓకేనా ఇప్రతి లేట్ చేసేసేకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ రోజు నేను చూపించబోయే కుచ్చెలు వచ్చేసి ఫస్ట్ మనం ఇలా ఒక థ్రెడ్ అన్నది ఏదైనా ఒకటి సపోర్ట్ గా పెట్టుకొని కట్టుకోవాలండి ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ కట్టాను వైట్ కలర్ ది కట్టిన తర్వాత దానికి మనం కుచ్చి అన్నది కుట్టుకోవాలి ఫస్ట్ అన్ని కుచ్చులు అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో చాలా మంది మీరు ఫస్ట్ నుంచి చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా సో నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్లో ఫస్ట్ నుంచి చూపిస్తానండి ఈ వీడియోలో వచ్చేసి మీకు థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ మనం థ్రెడ్స్ ఎన్ని పోర్వాలు చుట్టుకోవాలి ఇదైతే ఎంత మందికి వస్తుందంటే డౌట్ చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి మీరు థ్రెడ్స్ ఏ థ్రెడ్స్ వాడుతున్నారు ఎన్ని లైన్స్ చుట్టుకుంటున్నారో చెప్పండి అక్క అని చెప్పేసి నేను వాడేటటువంటి థ్రెడ్ వచ్చేసి బిఐపి థ్రెడ్ అండి ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాను కాకపోతే ఇంకా అడుగుతూనే ఉన్నారు అందుకోసమే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్నమాట సో నేను వాడే థ్రెడ్ వచ్చేసి విఐపి థ్రెడ్ నేను తీసుకునే లైన్స్ అంటే ఒక కుచ్చికి ఎన్ని లైన్స్ తీసుకుంటాను అంటే ఒక బాక్స్కి మనము 150 నుంచి 200 వరకు చుట్టుకున్నట్లయితే కుచ్చి అన్నది ఒత్తిగా వస్తుందన్నమాట ఆ ఒత్తుగా రావటం వల్ల మనకి కుచ్చులు కట్టినప్పుడు అందంగా నీట్గా కనిపిస్తాయి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను జరీతో ఫినిషింగ్ అన్నది ఇస్తానండి ఎప్పుడైనా సరే కుచ్చి కట్టుకునేటప్పుడు జరీతో వేస్తాను జరీలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి సో మంచి క్వాలిటీ జరీ కనుక యూజ్ చేసినట్టయితే మనకు ఫినిషింగ్ అన్నది నీట్గా కనిపిస్తుందన్నమాట చాలామంది ఏం చేస్తారంటే చిన్న డబ్బీలాగా వచ్చేటటువంటి జరీ థ్రెడ్ అన్నది యూజ్ చేస్తారా అదేమవుతుందంటే మెత్తకగా ఉంటుంది ఎక్కువ థిక్గా గోల్డ్ కలర్లో ఉంటుందంట ఎక్కువ థిక్ గోల్డ్ కలర్లో ఉండటం వల్ల అది వేసినప్పుడు కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది సో అంత నీట్గా కనిపించదు అనమాట నేనైతే పెద్దగా ఉండేటటువంటి జరీ థ్రెడ్స్ అన్నవి తీసుకుంటాను సో ఫస్ట్ అయితే మనం శారీకి ఎన్ని కలర్స్ థ్రెడ్స్ వేయాలి అనుకుంటున్నామో అన్ని కలర్స్ అయితే పర్ఫెక్ట్గా తీసి థ్రెడ్ అయితే చుట్టి పెట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఈ విధంగా కుచ్చులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో మీరు సింగిల్ కలరా డబల్ కలరా ఎన్ని కలర్స్ యూస్ చేస్తున్నారో అన్ని కలర్స్ అయితే ఈ విధంగా కుచ్చి అయితే చుట్టి పెట్టుకోండి ఇలా చుట్టి కట్టి పెట్టుకోవటం వల్ల మనము ఈజీగా మెటీరియల్ అనేది ఎక్కించుకోవడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి లేట్ చేసేసేకుండా మెటీరియల్ ఎలా ఎక్కించుకోవాలో చూసేద్దాం పదండి సో కుచ్చులన్నీ రెడీ అయిన తర్వాత ఈ థ్రెడ్ని ఈ విధంగా ముడి అన్నది తీసేసుకోవాలండి ఇలా ముడి తీసేసిన తర్వాత వీటిని నెమ్మదిగా మనము ఈ థ్రెడ్లో నుంచి కిందకి తీసేసుకున్నట్లయితే మనకి కుచ్చులు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి సో చాలామందికి ఈ డౌట్ కూడా వస్తుంది అందుకే నేను సమ్రిణికి చెప్పానన్నమాట క్లారిటీగా వీడియో అనేది షూట్ చేయి లేదంటే మన సబ్స్క్రైబర్స్కి డౌట్ వస్తుంది అని చెప్పేసి అందుకే ఇక్కడ ముడి తీయడం అన్నది కూడా మీకు షేర్ చేసింది తను సో ఇలా ముడి అన్నది తీసేసి కుచ్చులని విధంగా లాగామంటే అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి అలాగే మనం దారం పెట్టి కట్టుకోవటం వల్ల హోల్ కూడా మనకి బాగా ఉంటుందండి అలా హోల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మెటీరియల్ ఎక్కించుకునేటప్పుడు సో ఈజీగా మనం మెటీరియల్ అన్నది ఎక్కించుకోవచ్చు అనమాట ఈ హోల్ ఉండటం వల్ల సో ఇప్పుడైతే మనం ఇవన్నీ తీసి పక్కన ఉంచుకుందాం సో ఇప్పుడు వచ్చేసి నార్మల్ సూది ఉంటుంది కదా నార్మల్ సూదికి మనము 8 పోర్వలు అంటే 2 లైన్లు ఎక్కిస్తే మనకి 4 పోర్వలు సారీ 8 కాదు 4 పోర్వల థ్రెడ్ అన్నది ఎక్కించుకోవాలండి అంటే 2 ఎక్కిస్తే 4 లైన్స్ వస్తాయి కదా అలా అన్నమాట కింద వచ్చేసి ముడి అన్నది వేసుకోవాలి అలా ముడి వేసుకోవటం వల్ల మనము కుచ్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా
ఆ హోల్లో నుంచి సూది అన్నది దూర్చి మళ్ళీ మనం ఎక్కించుకునే దారంలోపి దూర్చినట్లయితే కనుక కుచ్చి అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏ ఏ మెటీరియల్స్ అయితే తీసుకున్నామో అవి మనం వన్ బై వన్ అన్నది ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత పైన ఒక చిన్న మీకు ఇష్టం ఉంటే ఒక చిన్న పూస అన్నది పెట్టుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కుట్టేశాను. సో మేమైతే ప్రతి ఒక్క చీర ఉల్టా అన్నది పెట్టుకుంటాము, అందుకే మా సైడ్ ముడి అన్నది వస్తుంది. మీరు కూడా ఈ ఒక్క చిన్న టిప్ని అయితే గుర్తుంచుకోండి, చీరను ఎప్పుడైనా సరే మనం ఉల్టా కనుక పెట్టుకున్నట్లయితే మనము శారీ కుట్టుకునేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట. లేదంటే కనుక కొంచెం ముడి వేసేటప్పుడు శారీని హోల్డ్ చేస్తూ ముడి వేసుకోవాలంటే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది కదా, అలా కాకుండా ఇలా మనం శారీనే ఉల్టా పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా హోల్లో నుంచి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో ఇక్కడ ఫోర్ లైన్స్ తీసుకున్నాం కాబట్టి టూ లైన్స్ మధ్యలో నుంచి ఈ విధంగా వచ్చి ఆ ముడి మనం వేసినటువంటి ముడి కూడా సెంటర్కి వెళ్ళిపోతుంది కాబట్టి నీట్గా కనిపిస్తుంది. సో హ్యాంగింగ్స్ లాగా ఉండే కుచ్చులు ఇంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎంతమంది ట్రై చేశారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్.